Hi friends, welcome to our channel Anu Home Studio. This video lo meeku piping ela veyalane chupistunnanu ee blouse ki. Adhe vidhanga moodu rakaluga chupistanandi piping enni vidhaluga eskovali anedi meeku chupistanu. Friends, na video ni first time chustunnara aithe na channel ni subscribe cheskondi. Alage pakkana bell icon kuda click cheskondi. Okay friends, ippudu manam piping ela veyalanedi meeku chupistunnanu. Blouse ki piping veyalanamata. దాని కోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను దీన్ని మనం క్రాస్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ గా వన్ ఇంచ్ వెడల్పులో మనం కట్ చేసుకోవాలి ఇది కూడా క్రాస్ గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలా మీకు neck కి ఎంత పడుతుందో అంత వరకు మీరు కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం జాయిన్ చేసుకున్నాను క్రాస్ లో తీసుకుని మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాను మనకి ఎంత కావాలంటే అంత neck కి తర్వాత మనం ఒక సైడ్ కుట్టు కోసం మనకి లోపలికి వెళ్ళడానికి కోసం ఒకటి ఇలా మడతేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా వేసేసుకుంటున్నాను మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకున్నాను ఇలాగా ఇప్పుడు మనం దీనికి దారం పైపింగ్ వేస్తామండి అది ఎలా వేస్తాననేది మీకు చూపిస్తున్నాను ముందు అయితే neck కి మనం జాయిన్ చేసుకుందాం జాయిన్ చేసుకున్నాక అప్పుడు ఎలా వేయాలనేది చూపిస్తాను మనకి neck కి బ్లౌజ్ కి మెడ ఎలా తిప్పుకుంటామో అదే విధంగా మనం మొత్తం అంతా రౌండ్ అంతా స్టిచ్ చేసుకోవాలి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దారం పైపింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను ఇది ఇలా ఉంది కదా ఇది ఇలా వెనక్కి పెట్టేసుకునిది ఇలా ఇక్కడ ఎక్కడైతే కుట్టామో అక్కడ ఇలా పెట్టుకుని ఇలా మడిచేసి ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఈ దారం పైపింగ్ ఒకటే మనకు పైకి కనిపించేలాగా చూసుకుని మనం ఇదంతా స్టిచ్ చేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాం చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్ దారం పైపింగ్ థర్డ్ తీసుకునే పైపింగ్ ఎంత నీట్ గా వచ్చింది అదే ఇది ఉంటుంది కదా ఇది మీరు మీ ఇష్టం హెమ్మింగ్ అన్నా చేసుకోండి లేదా మనం కుట్టు కూడా వేసేసుకోవచ్చు నేను మెషిన్ కుట్టు వేసేస్తున్నాను కరెక్ట్ గా వేసుకోవాలి అది ఒకటే లైన్ లో వచ్చేలాగా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కుట్టు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు చూసారా పైపింగ్ ఎంత నీట్ గా ఉందో చూసారా ఇలా తాడుతో మీరు ఈజీగా చాలా ఈజీగా మీరు వేసేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇంకో వేరే పైపింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వేరే పైపింగ్ దారం లేకుండా వేస్తున్నాను అన్నమాట ఇది కూడా సేమ్ ఇలాగా మడిచేసుకోవాలి ఇలా మడిచేసుకుని ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైపింగ్ నెక్ పైపింగ్ అయితే క్రాస్ తీసుకోవాలి హ్యాండ్స్ వేసుకుంటే మాత్రం స్ట్రైట్ తీసుకుంటే సరిపోతుంది నేను స్ట్రైట్ లో చూపిస్తున్నాను ఇదే విధంగా మీరు క్రాస్ లో కట్ చేసుకుని కూడా మీరు నెక్ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను హ్యాండ్స్ వేయడానికి చూపిస్తున్నాను హ్యాండ్స్ వేస్తున్నాను అనమాట ఇలా పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలి హాఫ్ టంచ్ పాదం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కొంచెం ఇలా నీట్ గా కట్ చేసుకోండి నెక్ గానీ హ్యాండ్స్ గానీ నీట్ గా కట్ చేసుకోవాలి తర్వాత ఇది మనం ఇలా తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కుట్టు వేసుకోవాలన్నమాట ఇది కూడా మనకు సన్నగానే దారం పైపింగ్ లాగానే వస్తుంది దారం పెట్టుకున్నట్టే ఉంటుంది
ఇలా ఇలా సన్నగా వస్తుంది అన్నమాట. ఇదే కుట్టు సేమ్ వేసేసుకోవాలి పైన. ఇలా ఇలా వేసేసుకున్నాం కదా, ఈ పై కుట్టు కూడా మనం వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా సేమ్ అంతే. ఇది ఇంకో కుట్టు మనం పైన వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది హెమ్మింగ్ అన్నా చేసుకోవచ్చు లేదా స్టిచ్చింగ్ అన్నా చేసుకోవచ్చు అన్నమాట. వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా వేరే పైపింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు మూడో పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం సైడ్ కుట్టేసుకున్నాము, ముందు దానికి ఎలా కుట్టుకున్నామో అలా సైడ్ కుట్టేశాను. ఇప్పుడు ఇక్కడ ఇలా మడిచి ఇలా ముందు ఈ దారాన్ని కుట్టేసుకోవాలి. ఈ దారాన్ని కుట్టేసుకోవాలన్నమాట, లోపల పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇలా ఇలా మడిచేసుకుని నేను దారం పెట్టుకుని కుట్టేశాను కదా, ఇక్కడ ఇది ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ ఏమో దారం ఉంది, ఈ సైడ్ మామూలుగా ఉంది. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇలా కుడతాం కదా, ఇక్కడ పెట్టి ఇంత హాఫ్ టంచ్ ఇంత బట్టు వదిలేసుకుని మనం కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది తీసుకొచ్చి మనం ఇటు పెట్టి కుట్టేసేయాలి. ఇంకా పై కుట్టి ఏం అవసరం లేదు, మనం ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటున్నాం అంతే. ఇదిగో ఈ విధంగా వస్తుంది పైపింగ్. ఈ విధంగా వస్తుంది. మనం వేరేగా దారంతో డైరెక్ట్ పెట్టి వేసాము, నెక్స్ట్ దారం లేకుండా చూపించాను. నెక్స్ట్ మళ్ళా దారంతో ముందుగా రెడీ చేసుకోవాలి, దారం పెట్టి రెడీ చేసుకుని వేయడం కూడా మీకు చూపించాను. ఈ విధంగా మనం ఈ మూడు రకాలుగా మనం పైపింగ్ వేసుకోవచ్చు అన్నమాట. బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా పైపింగ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పైపింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పైపింగ్ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్నాను. పైపింగ్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. హ్యాండ్స్ కూడా ఇలా వేశాను.